జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో నీటి పంపు వద్ద వృధాగా పోతున్న నీరు పట్టించుకొని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ సంపు ప్రతిరోజు తెల్లారుజామున గంటల తరబడి లక్షల గ్యాలన్ల నీళ్లు వృధాగా పోతున్న పట్టించుకునే నాదుడే కరువైండు. ఎన్నిసార్లు అధికారులకి చెప్పినా, మీడియాలో కథనాలు వచ్చినా, ఏం జరిగినా సరే మా వాళ్ళు మాత్రం నిద్రమ తీర్చలేరు. ఇంకా విజువల్లో చూస్తున్నారు కదా మీరు, నిండా నిండుకున్నాయి. పొద్దుగాల 4 గంటల నుంచి ఇంకా తెల్లారి 5:30 6 గంటల వరకు నిండి నీళ్లు వృధాగా పోతున్నాయి. ఇంకా చాలా రోజుల నుండి ఇది ఇట్లాగే జరుగుతుందని వాళ్ళు వీళ్ళు చెప్పంగా చూసి ఇలా పొద్దుగాల పోయి చూస్తే ఉంది, ట్యాంక్ మొత్తం నిండింది. ఈ నుండి మన కుషగుట్ట దగ్గర ఉన్న ట్యాంక్ దగ్గరికి పంపింగ్ చేయాలి. ఇది నిండిన ఏంటనే ఇంకా మన వాటర్ మ్యాన్ అన్న ఏడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ నీళ్ళు అయితే పోతూనే ఉన్నాయి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగేవి నీటి యుద్ధాలే అని మేధావులు అంటారు. మరి జడ్చర్లలో ఉన్న ఈ మున్సిపాలిటీ పరిధిలో అధికారులకు కానీ, లేదంటే మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు కానీ దీని మీద సోయి ధ్యాస ఏమున్నట్లు లేదులా. మరి అధికారులారా చూడండి, మీరు పరిపాలన గాడి తప్పింది, పాలక వర్గం లేదు, కౌన్సిలర్ల వాళ్ళ పంచాయతీల వాళ్ళు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇంక 7 రోజుకు ఒక సమస్యనైతే మేము ముందలకి పట్టుకొస్తున్నా. ఇది చూసినాక అయినా మరి ఏమైనా కొద్దిగా చర్యలు తీసుకుంటారా, లేదంటే ఆడ మనిషిని పెడతారా? సీసీ కెమెరాలు పెట్టుకొని మీ ఫోన్లో లైవ్లు పెట్టుకోండి సారు, లైవ్లు పెట్టుకొని నిండి నెంబడి ఊరుకొచ్చి బంద్ చేయండి. నీళ్లు రోడ్డు మీద పోతే ఏం లాభం చెప్పు. ఎండాకాలమే కాదు, వానాకాలంలో కూడా జడ్చర్లలో కొన్ని కాలనీలలో నీళ్లు లేక జనాలు అవస్థలు పడుతుండ్రు. మీరేమో నీళ్ళకి ఇట్లా వృధా చేస్తే ఎట్లా చేయాలి చెప్పండి. ఇంకా మీకే తెలవాలి మరి, ఇంకా ఏం చర్యలు తీసుకుంటారో ఏం చేస్తారో మీకే తెలవాలి. నీళ్ళు ఇన్ని వృధా అయ్యి రోడ్డు మీద ఆ నుంచి బస్ స్టాండ్ దాకా రోడ్డు పోటీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. చూడాలి మరి, ఇంకా అధికారులు ఇది చూసిన తర్వాత అయినా మరి ఏమైనా చర్యలకు ఉపక్రమిస్తారా? ఏ పోతే పోయిందిలే, మాదేంది నీళ్ళ కష్టం వచ్చినా నీళ్ళ కష్టం వస్తుంది, మేము చూస్తామా, మేము చూసుకుని చూసుకుంటాం అనుకుంటారేమో. చూడండి మరి, ఇంకా మేమైతే మేము చూపించేది అయితే చూపిస్తూనే ఉన్నాము. మరి చర్యలు తీసుకుంటారా, మాకెందుకని వదిలేస్తారా, మీ ఇష్టం సారులు. మరిన్ని వార్తా విశేషాల కోసం మా జేసీఎల్ న్యూస్ ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోని వైరల్ చేయండి. థ్యాంక్ యూ. ఇదేగా ఇది నేను చూడలా ఫేస్ టు ఫేస్.